ఓ ఏంటది మీరు ఆ గురించి ఇంతలా మీ హెయిర్ ని త్యాగం చేశారు బట్ ఈ లుక్ చాలా బాగుంది సూపర్ థాంక్స్ అండి మీరు ఎలా ఉన్నా బాగుంటారండి సింపుల్ గా చెప్పాలంటే అందుకే నేను దయ్యం ని పిలిచా కదా అంటే ఈ రోల్ లో ఈ రోల్లో మిగతా సినిమాలు మీ గువ్వ ఇంకా రోజ్ చేస్తాం మేము మా పటాస్ లో బట్ యు లుకింగ్ వెరీ గుడ్ అంటే ఒక క్యారెక్టర్ కోసం ఇంత మేక్ వెళ్ళారంటే ఈ సినిమా మీద మీ క్యారెక్టర్ మీద అంత ప్రేమ పుట్టింది మీకు ఆ క్యారెక్టర్ గురించి అంత ప్రేమ పుట్టడానికి అంత హెయిర్ మీరు త్యాగం చేయడానికి అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎంతో కొంత యాక్చువల్లీ త్యాగం కాదండి ఇది ప్రశాంత్ ప్రశాంత్ కథ నరేజ్ చేసినప్పుడే ఐ వాస్ విజువలైజింగ్ ఎటెన్ ఆ విజువల్స్లో నాకు దిస్ క్యారెక్టర్ సీమ్ లైక్ సమ్మన్ హూ వుల్ లుక్ లైక్ దిస్ సో ఐ టోల్డ్ హిమ్ నాకు ఈ క్యారెక్టరే కావాలి లైక్ ఐ వాంట్ డూ దిస్ రోల్ యూనో బికాస్ ఐ నో ఐ లైక్ వాట్ ఐ క్యాన్ పుట్ టు అటెన్ అందుకే ఇలా ఉంది అండ్ ఎందుకు ఈ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చని ఇవాళ బికాజ్ రోజు షూట్ చేసినప్పుడు హోటల్ నుంచి రూమ్ నుంచి కింద వచ్చినప్పుడు బండిలో కూర్చోడానికి ఇటు గోడు షూట్

నాని అండ్ యాక్చువల్లీ సపోర్ట్ ఫిల్మ్ అండి ఎందుకంటే ప్రశాంత్ కథ నరేట్ చేసినప్పుడు లైక్ యునో ఆల్ ఓవర్ ద ప్లేస్ బట్ ఆల్ ఆఫ్ ఎవ్రీ వన్ హూ హునో అగ్రీ టు డూ ద రోల్ అందరికీ ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీ వన్ హూస్ బిన్ ఫిల్మ్ అండ్ స్టోరీ వినగానే మీరు కూడా అన్నారా డెఫినెట్లీ చెప్పేస్తారు అన్నీ చెప్పేస్తాను చెప్పేస్తారా వి ఆర్ ఆల్ వేటింగ్ అని అంటే ఇన్‌స్టాలో ఫేస్‌బుక్ లో పోస్టర్లు టీజర్లు ట్రైలర్ చూసి చూసి మైండ్ బుర్ర వేడికిపోయింది అందుకే మా కొంచెం ఏదన్నా అదే కొంచెం కూడా ఎవరు చెప్పాలని చెప్పారు ఇంకా ఎక్కువగా అడిగితే ఎవరున్నారండి అక్కడ అడిగేవాళ్ళు వాళ్ళు అడిగే వాళ్ళు ఎవరున్నారు అడగండి మా అడుగుమా యా వాట్స్ యు నేమ్

పాడమంటే మొత్తం పాడేసేలా ఉంది పాడమని అడగడమే ఆలస్యంలా ఉంది ఇక్కడైతే వన్ ఆఫ్ ది గుడ్ ఫ్యాన్స్ ఆఫ్ రజిన గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఏం క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ అడగలేదు తను అడగలేదా ప్లీజ్ కెన్ యు గివ్ మీ స్మాల్ హింట్ అబౌట్ యువర్ రోల్ యాక్చువల్ గా టీజర్ చూసినప్పుడు అన్ని పక్కన పెట్టేసి మీ రోలే నాకు ఇట్ ఇట్ కాట్ మై ఐ ఆహా